హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ మహాశివరాత్రి. సో ఇది మార్నింగ్ వ్లాగ్. సో చాలా రోజులు అవుతుంది వ్లాగ్స్ తీయక, సో అందుకని చెప్పి ఇది ఓన్లీ మార్నింగ్ వ్లాగ్ అయితే షూట్ చేసిన. నేను మార్నింగ్ లేవగానే వాటర్ పట్టేసి గిన్నెలు అయితే బాగుండే తోమేస్తానా నేను, ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు. అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక స్నానం చేసి పూజకైతే ప్రిపేర్ చేస్తున్నా. మా చెట్టు పూసినాయి ఇవి మందార పూలు. సో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. అప్పటికే మా చిన్న బాబు అయితే లేచిండు. సో తర్వాత నేను పల్లె చట్నీ కోసం ప్రిపేర్ చేస్తానా టిఫిన్ చేయడానికి. సో టిఫిన్ వచ్చేసి ఇవాళ పొంగనాలు చేస్తున్నా నేను. దోశల పిండి ఉండే రెగ్యులర్గా ఊకే దోశలు చేసుకుంటే కూడా తినాలనిపించదు. సో అందుకని చెప్పి నేనైతే దోశల పిండి తోటి పొంగనాలు అయితే చేస్తున్నా. ఫస్ట్ కొంచెం దోశల పిండి తీసుకొని అందులోని కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులో కొన్ని ఆనియన్స్ చిన్నగా వీలైనంత చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. సో మంచిగా మిక్సీ వేసుకోవాలి చూడండి. మళ్ళీ తర్వాత సో ఇందులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్. సో ఇట్లా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఓన్లీ ఓన్లీ జీలకర్ర ఉన్ను ఆనియన్స్ తోటే చేసిన, ఎందుకంటే మా పెద్దబాబుకు ఇట్లానే ఇష్టం. సో అందుకని చెప్పి ఫస్ట్ నేనైతే అట్లా చేసిన. కొన్ని వాటర్ వేసుకొని కొంచెం మిక్సీ వేసుకోవాలి మంచిగా. తర్వాత గుంత పొంగనాలు. సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అన్నిట్ల ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా స్ప్రెడ్ అయ్యేటట్టు చేయాలి. తర్వాత తొందర హీట్ అయిపోతుంది. సో అన్నిట్లలో ఆయిల్ ఇట్లా అప్లై చేసుకోవాలి. సో తర్వాతనైతే వేసుకున్నాడే ఇక. కరివేపాకు, కొత్తిమీర, సన్నగా తరిగిన క్యారెట్ వేసుకున్నా. సో దాంతో ట్రై చేసిన నేను. మళ్ళీ చట్నీ అయితే పోపు పెట్టిన తర్వాతనైతే. సో టుడే శివరాత్రి కాబట్టి మేమైతే శివాలయంకి వెళ్ళినాం. చాలా అంటే చాలా మంది ఉన్నారు. లైన్ చూడండి ఎక్కడికి ఉందో. సో మా బాబాయ్ అయితే కొబ్బరికాయ కొట్టేస్తుంది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.